నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ను పిచ్చాసుపత్రిలో చేర్చకపోతే సమాజానికి ప్రమాదమన్నారు ప్రభుత్వ వైపు గ్రంథి శ్రీనివాస్. జనసేన నాయకుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టిన పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారన్నారు. అన్నతో విభేదించి పార్టీ పెట్టారని చెప్తున్న పవన్ కళ్యాణ్కు చిరంజీవికి ఏమాత్రం పోలిక లేదని ఎద్దేవా చేశారు శ్రీనివాస్. సొంత అన్న నాగబాబును కూడా మోసం చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, పవన్ ప్యాకేజీ రాజకీయాలకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు ఆయన. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కనీసం ఉన్న 23 సీట్లనైనా దక్కించుకోవాలనే మూడు పార్టీలు జతకట్టాయన్నారు గ్రంథి శ్రీనివాస్. ఆయన మీద ఎందుకో ఈర్ష, అసూయ. ఎప్పుడు చూసినా కూడా జగన్ గారి గురించి విమర్శలు చేయడం, అది ఇంక ప్రజలకి ఈయన మెంటల్ ఇన్బ్యాలెన్స్ గురించి అర్థమైపోయింది. నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరిని అమ్మనివ్వకుండా చేశాడని భయభ్రాంతులు అయిపోయారని, భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని, ప్రపంచ కోటీశ్వరులు అందరూ భీమవరాన్ని ఎందుకున్నారు అసలు? అరే నీకు ఇల్లు కొనుక్కోడానికి వస్తే నేను అడ్డుకున్నానని చెప్తున్నావు, రా నేను ఇస్తాను. నాకున్న భీమవరంలో ఉన్న 9 ఎకరాల్లో నీకు ఎకరం కావాలా 2 ఎకరాలు కావాలా నేను ఇస్తాను స్వయంగా. అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయిన నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అర్థమవుతలా? దా పులివెందుల్లో పోటీ చేయిపోని, అసలు ఇప్పుడు దాకా ఎక్కడికి పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికే? అసలు పార్టీ లేదు, బొక్కా లేదు అన్నట్టుగా ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 మందికి భోజనాలు పెట్టలేం, మనది అసలు మన పార్టీ అయినా మందే, అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం, రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడాల. పంచి నూడగొట్టి తంతానని చెప్పి చెప్పు తీసి చూపించడం, అలా రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని చెప్పడం, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష, ఒక రౌడీ భాష, ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తుంది. అరే చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా 24 సీట్లు కొప్పుకున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేసావు. అరే ఓ పార్టీ పెట్టాలి, మీ అన్నగారిని వ్యతిరేకించి మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు. 8 సీట్లు గెలిచాడు ఆయన, 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి, 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు. అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా, ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా, ఏదన్నా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒకసారి మీకంటూ శ్రేయభిలాషులు ఉంటారు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే దానికి వైద్యం అందించాలి. అందించకపోతే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది, ప్రాణాంతకం అవుతుంది. అది మీకు సంబంధించిన మాట్లాడే విధానాలు అయ్యి కనుక అయితే కనుక సమాజానికి ప్రాణాంతకం అయ్యేటట్టుగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి విశ్వసనీయతకి నిలబడద్దాం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 600 అబద్ధాలు అంటే వాగ్దానాలు అంటారు మేనిఫెస్టోలో పెట్టి వెబ్సైట్ నుంచి కూడా తీసేసాడు ఆయన. ప్రజలకు తెలుసు మోసగాడు, దగ్గ ఆకూరు, ఏదైనా హామీ ఇస్తే అది అమలు చేయడు, ఎన్నికల ముందు చెప్తాడు తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిన తర్వాత పంగనామాలు పెడతాడని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఇలా తుక్కు తుక్కుగా ఓడింటారని చెప్పి అందరం కలిస్తే కనుక ఏదైనా గతంలో వచ్చిన 23 సీట్లన్నా నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ కలిసి పోటీ చేస్తున్నారు తప్ప వాళ్ళు మేము అధికారంలో వస్తామని పైకి చెప్పే మాటలన్నీ కూడా అసత్యాలే. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు.